ఓం శ్రీకృష్ణ పరమాత్మని నమః. మన సాధనా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా చేసిన పెద్దలకు నమస్కరిస్తూ వారి పరిచయ వాక్యం పరిచయాలు చెప్పడం మన కర్తవ్యం. గౌరవనీయులు శ్రీ చంద్రమౌళి శర్మ గారు, పి చంద్రమౌళి శర్మ గారు, పారాయణ చంద్రమౌళి శర్మ గారు, చాలా ఇది దైవ సంకల్పము. శ్రీమద్ భగవద్గీత పారాయణం కోసము పారాయణ లక్ష్మీకాంత శర్మ గారి సుపుత్రులు పారాయణం చంద్రమౌళి శర్మ గారు నామోన్నతులుగా రావడం ఎంతో సమంజసం, ఉదాహరణ. వీరు శ్రీ చంద్రమౌళి శర్మ గారు రాయదుర్గం శాంతినగర్లో వెలిసిన శ్రీ ఆధ్యాత్మ ప్రచార సేవాశ్రమం స్థాపకులు, పెద్దలు అయిన బ్రహ్మదైన శ్రీ 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 పారాయణం లక్ష్మీకాంత శర్మ గారు రాయదుర్గంలో ఎంతో ప్రసిద్ధి గౌరవము పొందిన మహాత్ములు. వారి సుపుత్రులు మన చంద్రమౌళి శర్మ గారు ప్రస్తుతం శ్రీ ఆధ్యాత్మ సేవాశ్రమానికి అధ్యక్షుడు మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గవర్నమెంట్ హైస్కూల్ తాళ్ళకెరలో భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ఉపాధ్యాయులుగాను సేవలు అందిస్తున్నారు, డబుల్ డ్యూటీ చేస్తున్నారు. ఆధ్యాత్మ ఆశ్రమం ఆశ్రమహారం తీసుకోవడమే పెద్ద పని, ప్రచరణలు అవన్నీ కూడా, అలాగే ఉపాధ్యాయులుగా తమ ధర్మం. సో భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు, ఆశ్రమంలో ఆధ్యాత్మ ప్రవచనాలు బోధిస్తున్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. శ్రీ 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 ఆది శంకరాచార్య వారు సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం అని అందరికీ తెలుసు. దక్షిణామూర్తి అవతారం ఆది శంకరాచార్య వారి వేదాంత జ్ఞానము మరియు శ్రీరాముని భక్తి రెండు వేలవించినాయి స్వాముల. వారు తనకు పరమ పూజ్య శ్రీ శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాముల గారు అపర శంకరులుగా గౌరవింపబడే వారి అద్భుతమైన సాహిత్యం ఉపనిషత్తులపై, భగవద్గీతపై, బ్రహ్మసూత్రాలు మొదలైన శంకర భాష్యాన్ని కన్నడలో అనువదించారు ఆ మహాత్ములు. వాటిని తెలుగులో అనువదిస్తున్నారు మన చంద్రమౌళి స్వామి వారు. తమశకాలు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల శంకర భాష్యాన్ని కన్నడ నుంచి తెలుగులో అనువదించారు. సైలెంట్గా ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, ప్రచారం చేస్తున్నారు, ప్రవచనాలు ఇస్తున్నారు. అది నాకు ఒక ఇన్స్పిరేషన్. సైలెంట్ వర్క్ అంటే స్వామి నుంచి నేర్చుకోవాలి. విత్ఔట్ మేకింగ్ ఎనీ నాయిస్ ఇట్స్ ఎ గ్రేట్ మీకు మా వందనాలు సార్. సో అలాగే ఆధ్యాత్మ జ్యోతి, ఇక్కడ ఆధ్యాత్మ జ్యోతి త్రైమాసిక ఆధ్యాత్మిక పత్రికను కూడా నడుపుతున్నారు. ఎన్నో గ్రంథాలు ఈ ఆధ్యాత్మ సేవాశ్రమం తరఫున ప్రచారం అవుతున్నాయి, ప్రచురణ అవుతున్నాయి. ఆసక్తి ఉండేవాళ్ళు కంటెంట్ చేస్తే మొత్తం సెట్ కూడా వాళ్ళు మీకు అందజేస్తారు. అది చాలా గొప్ప విషయం. ఇది వేదాంతము ఏమంటాము ఉపనిషత్తుల ఈ రోజుల్లో ఈ సాహిత్యం లభిస్తుందని చాలా మంది తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భక్తులు సాధకులు తప్పకుండా ఆశ్రమాన్ని ఇప్పుడు ఆధ్యాత్మ అందరూ తెలుసు కదా, చూసారు సార్ శాంతినగర్లో విజిట్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి కదా సార్, 6-7 నుంచి ప్రవచనాలు, అంతకుముందు భజనలు ఉంటాయి. శ్రీరాములు వెలిసి ఉన్నారు, సీతారామచంద్రులు. చాలా ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం, ఇలాగే ఆధ్యాత్మ వాతావరణంలో తప్పకుండా మీరు ఇచ్చేయండి. అలాగే సంవత్సరానికి 2-3 సార్లు కదా జయంతి, గురువు గారి జయంతి మరియు ఆరాధన, విశేషంగా అప్పుడప్పుడు సప్తాహాలు, రామాయణ సప్తాహము, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. తప్పకుండా పాల్గొనండి అని అందరినీ కోరుతున్నాము. సో మనకు మా ఆత్మీయ మిత్రులు, ప్రియోభిలాషులు, నేనంతా ఇంగ్లీష్లో ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్, నాకు నేను సంస్కృతంలో పెద్దగా చదువుకోలేదు, ఏం గైడ్ వచ్చినా స్వామి ఫోన్ చేస్తాను, ఆయన కాపాడతారు మనం. సో ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ శ్రీ శ్రీ చంద్రమౌళి స్వామి వారికి మరొకసారి కరకాల భూమితో స్వాగతం, నమస్కారం సార్.
వారికి బెంగళూరు వెళ్లాల్సిన కార్యక్రమం ఉన్నా మన కోసం శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఈ కార్యక్రమం చేశారు. ధన్యవాదాలు సార్. అలాగే గౌరవనీయుడు మాతృభక్తులు శ్రీమతి చంద్రికారావు అమ్మవారు, వీరు ఉన్నత విద్యను అభ్యసించి ఎంఏ సోషియాలజీలో ఎంఏ చేశారు. సంగీతం మాస్టర్గా మాస్టర్గా మేడం అన్నారు, సంగీతం టీచర్గా మ్యూజిక్ టీచర్గా రాజభవన్లో సుపరిచితులు ప్రఖ్యాతులు. సంగీతంలో సీనియర్ కోర్స్ మ్యూజిక్లో సీనియర్ కోర్స్ కర్ణాటక సంగీతం శాస్త్రీయ సంగీతంలో సీనియర్ చేశారు. వీణావాదనంలో కూడా నిష్ణాతులు. అలాగే రాయదుర్గంలో ఎంతో మందికి సంగీతంలో శిక్షణ ఇచ్చారు, ఇస్తూ ఉన్నారు. భగవద్గీత పేరు చూడండి, భగవంతుడు బోధించిన గీత, గీతం గీతం, భగవంతుడు బోధించిన గీతంకు సంగీతం తెలిసిన అమ్మవారు రావడం నామవర్తులుగా మాటలతో ఆనందదాయకం. అలాగే గౌరవనీయ మాతృమూర్తులు శ్రీమతి చంద్రికారావు అమ్మగారికి, వారి శ్రీవారు గౌరవనీయులు శ్రీ శ్రీ నరసింహారావు గారు వచ్చేశారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం కరకాల చిన్నతో. వారి అమ్మగారు కూడా ఈరోజు కార్యక్రమాలు వివాహ ఆహ్వానాలు ఉన్నప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ కోసం మనందరి కోసం ఇచ్చేశారు. ప్రత్యేక ధన్యవాదాలమ్మ, స్వాగతం మీకు, నమస్తే. కాబట్టి శ్రీ శారదాదేవి ట్రస్ట్ తరఫున, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం తరఫున స్వాగతం పలుకుతూ ప్రారంభించుకుందాం. ఇక భగవద్గీత మీ అందరికీ తెలిసిన విషయమే, గత 15 సంవత్సరాలుగా దాదాపు భగవద్గీత పారాయణం తరగతులు శిక్షణ తరగతులు ఎన్నో బ్యాచ్ల్లో జరిగాయి. ఇటీవల ఒక 4-5 రోజుల నుంచి ప్రతి ఏకాదశి రోజు సంపూర్ణ గీతాపాఠం చేస్తున్నారు శ్రీకృష్ణ కృపతో. అది తెలుగు వాళ్ళు కూడా దయచేసి తెలుసుకోండి. ప్రతి ఏకాదశికి ఇక్కడ 3:30 నుంచి సంపూర్ణ సామూహిక గీతాపారాయణం జరుగుతుంది, స్వామీజీ ఉన్నా లేకపోయినా. కాబట్టి అందరూ పాల్గొనాలి. గీతాపారాయణం చేయడం వల్ల చాలా తెలియపోవచ్చుదని చెప్తున్నాము. ప్రతి ఏకాదశి కన్ఫర్మ్గా ఖచ్చితంగా గీతాపారాయణం తెలిసిన వాళ్ళందరూ పాల్గొనాలని మా ప్రార్థన విన్నపం ఆహ్వానం. ఇంత మంచి వాతావరణము